పెద్దలు, సీనియర్ మంత్రివర్యులు తినిపే విశ్వరూప్ గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాను. సభాధ్యక్షులు, మీ అందరి ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు రాపాక వరప్రహ్లాద్ గారు, అదేవిధంగా ఈ సామాజిక సాధికార యాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నా సోదర సమానులు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, గౌరవ రాజ్యసభ సభ్యులు మోపుదేవి వెంకటరమణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు శ్రీ కుడుపుడి సూర్యనారావు గారు, అదేవిధంగా మరో శాసనమండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయెల్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు టీటీడీ బోర్డు సభ్యులు సుబ్బరాజు గారు, ఇతర పెద్దలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వేదిక ముందున్నటువంటి రాజోలు నలుమూల నుంచి విచ్చేసినటువంటి మహిళా సోదరుమణులు, కార్యకర్త సోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంత మండు టెండలో ఇంత వేలాదిగా తరలివచ్చినటువంటి నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు సామాజిక సాధికార యాత్ర అనే ఒక యాత్ర రాజోలు నియోజకవర్గం విచ్చేసింది. సామాజిక సాధికారత అంటే వెనుకబడిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, ఇటువంటి వెనుకబడిన కులాలకి, సామాజికంగా అనగదొక్కబడినటువంటి కులాలకి ఏ విధంగా రాజ్యాధికారంలో వాటా ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారో తెలియ చెప్పడమే ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అని మీకు అందరూ తెలియజేసుకున్నాను. మీరందరూ చూస్తున్నారు, గత 5 సంవత్సరాల కాలంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారు. ఈరోజు కూడా మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పారో, నేను అధికారంలోకి వస్తే ఈ 2000 పెన్షన్ని 2000 అంచెలంచెలుగా పెంచుకుంటూ 3000 చేస్తామని చెప్పారో, ఈవేళ నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1 నుంచి ప్రతి గడపకి వెళ్ళి ఈవేళ 3000 రూపాయల పెన్షన్ అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం మీకు అందరూ తెలుసుకున్నాను. ఈవేళ మనం చూస్తున్నాం ఈ రాజ్యాధికారం ఏ విధంగా మనకు ఇచ్చారో మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూసాం గతంలో ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే కేవలం ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులు నామినేట్ చేసే పదవులు, అదే కాదు దేవస్థాన కమిటీలు కానీ అన్ని కమిటీల్లో సగభాగం మహిళలకు ఇచ్చి మిగిలిన సగభాగం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఇచ్చి, మరి మొన్న మొన్న నాయి బ్రాహ్మణులు కూడా ఈవేళ దేవస్థాన కమిటీలు వేసే విధంగా అన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలకి ప్రాధాన్యమైనటువంటి ఏకైక నాయకుడు బహుశా భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నాను. ఒక సామాజిక విప్లవం నడుతుంది ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈవేళ అధికారం కేవలం అగ్రవర్ణాల చేతులను కాకుండా బడుగు బలహీన వర్గాల చేతుల్లో అధికారం ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసుకున్నాను. ఈవేళ మనం చూస్తున్నాం చెప్పిన ప్రతి హామీని నెరవేర్చారు. ఇచ్చిన విధంగా హామీ విధంగా మాటల్లో కాకుండా చేతుల్లో ఈరోజు సామాజిక సాధికారత చేసి చూపించారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మీ స్థానిక శాసనసభ్యుడు రాపక్కి మళ్ళీ 2024లో శాసనసభ్యునిగా పోటీ చేసే అవకాశం తప్పనిసరిగా కల్పిస్తారన్న విశ్వాసం నాకుంది. తప్పనిసరిగా మీరందరూ కూడా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు 2వ సారి ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటున్నాను. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఏదైతే ఊహించారో, ఏదైతే స్ఫూర్తి మనకిచ్చారో, ఎడ్యుకేట్ ఆర్గనైజ్ యాజిటేట్ ఆ స్ఫూర్తికి అనుకూలంగా పరిపాలన చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎడ్యుకేట్ ప్రతి ఒక్కరూ చదువుకోమని చెప్పిన వ్యక్తులే తప్ప ఆ చదువుకు కావలసినటువంటి వాతావరణాన్ని కానీ ఆ యొక్క అవకాశం కానీ కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఈవేళ దాదాపు 15,000 రూపాయల అమ్మఒడి ద్వారా పిల్లల తల్లిదండ్రులకు అందిస్తున్నారు. అంతేకాదు పిల్లలకు స్కూల్కి వెళ్ళినే 3 జతల యూనిఫారంలు, అంతేకాదు ఒక బ్యాగ్ బ్యాగ్ నిండా పుస్తకాలు. అదేవిధంగా నాడు నేడు ద్వారా స్కూళ్లు చదువుకునే బడుగు బలహీన వర్గాలు చదువుకునే బడుగు బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ పాఠశాల యొక్క దశ దిశ మార్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా అభివృద్ధి అంటే కేవలం చదువు ద్వారానే సాధ్యమవుద్ది, చదువు ద్వారానే ఈ సామాజిక చదువు ద్వారానే ఈ సామాజిక అసమానతల రూపుమాపగలమని చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారు. తప్పనిసరిగా అంబేద్కర్ ఆలోచన అంతా నడుస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తెలియజేసుకున్నాను. తప్పనిసరిగా ఈరోజు గత 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాటిన మొక్క ఒక విత్తనం నుంచి మొక్క వచ్చి ఈరోజు ఫలాలు వచ్చే అవకాశం ఉంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు కొనసాగితేనే మన విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని ఈవేళ అమెరికా కానీ లండన్ కానీ ఇతర విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది. ఆ చదువుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మన పిల్లల ఉన్నత చదువులు చదువుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ మొక్క మొక్కలాగా ఉండకూడదు, ఈ పరిపాలన ఇంత రాకూడదు. 2024 జరిగే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయవలసిన బాధ్యత బడుగు బలహీన వర్గాల ఉందని తెలియజేసుకుంటూ ఈ అధికారంలో మనందరం వాటా సమంగా దక్కాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మరి మనందరం కూడా తప్పనిసరిగా 2024 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని మీరు అందరినీ కూడా ఆదేశిస్తూ మరి ఇప్పటికే ఎండకే ప్రజలందరూ కూడా మరి చాలా చేపటి నుంచి ఇక్కడికి వచ్చారు. మరి ఎక్కువ టైం మాట్లాడకుండా ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా మరి ఏదైతే ఇవాళ పథకాలు ఉన్నాయో ఈ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఉంటాయి. జగన్మోహన్